नाजरीन आप देख रहे हैं क्राइम टाइम न्यूज, मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। It looks very dramatic for me. తీసుకున్నారు కదా ఫోటో ఏ తీసుకున్నారు సరే చలో చలో పదకొండు గంటల 50 నిమిషాలకి మన మాదాపూర్ పోలీస్ స్టేషన్ కి బోడగం వాసుదేవ రెడ్డి గారు అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ హౌస్ కౌరీ హిల్స్ లో ఉంటుంది, ఫేజ్ 2. ఈ హౌస్ లో సుమారు 20 లక్షల క్యాష్, కొన్ని యుఎస్ డాలర్స్, తర్వాత నగలు కూడా దొంగిలించబడ్డాయని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. ఇది ఫర్దర్గా వెరిఫై చేస్తే తెలిసింది ఏంటంటే, ఈయన కంప్లైనెంట్ ఆ రోజు రాత్రి వాళ్ళ ఫ్రెండ్ యొక్క ఫామ్ హౌస్ అజీజ్ నగర్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళడం జరిగింది. వాళ్ళ కొడుకు ఇంట్లోనే పైన పెంట్ హౌస్లో ఉంటాడు, వాచ్మెన్ ఉన్నాడు ఇంట్లో, అండ్ సమ్ రిపేర్ వర్క్ అండ్ రెనోవేషన్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ దట్ హౌస్. ఇట్లా ఉన్న పరిస్థితుల్లో మనకి అనుమానం వచ్చింది ఏంటంటే, ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళల్లో ఎవరన్నా ఈ దొంగతనం చేసుకుంటారో అన్న కోణంలో మనం విచారణ స్టార్ట్ చేసాము, ఇంక్లూడింగ్ ది వాచ్మెన్. ఈ కోణంలో విచారణ స్టార్ట్ చేసిన తర్వాత మనకి అనుమానం వాచ్మెన్కి, వాచ్మెన్ మీద, తర్వాత వాచ్మెన్ యొక్క పిల్లల మీదకి వెళ్ళింది. ఎందుకంటే సీసీటీవీ ప్రకారం ఇంట్లో వాచ్మెన్ వెళ్ళిన రూట్ కానీ, డైరెక్ట్గా అక్యూజ్డ్ ఆ బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేయడము, ఇవన్నీ చూస్తే తెలిసిన వాళ్ళే ఇది చేసినట్టు అనిపించింది. కరెక్ట్గా ఎప్పుడైతే కంప్లైంట్ లేని టైంలో చేశారని చెప్పి, సో ఆ కోణంలో విచారిస్తే మనకి డిఐ మాధాపూర్ ఈ అక్యూజ్ని చటన్పల్లి ఆఫ్ షాద్ నగర్ దగ్గర వెళ్తుండగా అప్రిహెండ్ చేయడం జరిగింది. అతని నుంచి టోటల్ క్యాష్, ఆర్నమెంట్స్, యుఎస్ డాలర్స్ అన్ని ఏవైతే ఉన్నాయో అన్నీ కూడాను ఇంటాక్ట్ రికవర్ చేయడం జరిగింది. అట్లనే ఒఫెండర్ యూజ్ చేస్తున్నటువంటి బైక్ కూడా క్రైమ్ నెంబర్ 1020/2021 ఆఫ్ పోలీస్ స్టేషన్ మాధాపూర్లోనే థెఫ్ట్ అయినటువంటి బైక్, దాని కలర్ అండ్ నంబర్ మార్చి ఇతను వాడడం జరుగుతుంది. దిస్ ఒఫెండర్ ఈస్ ది సన్ ఆఫ్ ది వాచ్మెన్ వర్కింగ్ ఇన్ ద సేమ్ హౌస్. అప్పటి నుంచి కూడా సిన్స్ ముందు ఈ అక్యూజ్డ్ ఇంట్లో పనిచేశాడు, ఈ బైక్ థెఫ్ట్ చేసిన తర్వాత వాళ్ళ ఊరైన నారాయణపేట వెళ్ళిపోయాడు. ఈ ఇంట్లో పనిచేస్తున్న క్రమంలోనే ఈ ఓనర్ ఎప్పుడైతే ఒకసారి కీస్ మర్చిపోయి ఉన్నప్పుడు వాటితో ఫాల్స్ కీ చేయించుకుని, డూప్లికేట్ కీ చేయించుకున్నాడు. నౌ ఆఫ్టర్ ఫ్యూ డేస్ హీ హ్యాష్ ద ప్లాన్ అండ్ ఎప్పుడైతే ఈ ఓనర్ లేరు అనుకున్నాడో ఆ సమయంలో ఇంటికి వచ్చి ఈ దొంగతనం చేయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఇన్స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్, డిఐ మధు, ఎస్ఐస్ రాజేంద్ర, సుఖేందర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, డిఎస్ఐ సర్దార్, ఏఎస్ఐ వీరేశం, పీసీస్ సత్యనారాయణ రెడ్డి, రాజేష్, జగన్, చిన్నయ్య, వెంకటేశం, రాఘవేందర్, సిద్ధేశ్వర్, మన్సూర్, శ్రవణ్, శ్రీనివాస్, లక్ష్మప్ప, బాలరాజు, రవీందర్, వీరందరూ కూడా ఏసీపీ రఘునందన్ గారి ఆధ్వర్యంలో చాలా తక్కువ టైంలో ఈ ప్రాపర్టీని, ఐ మీన్ అక్యూజ్ని పట్టుకోవడము, ప్రాపర్టీని ఇంటాక్ట్ రికవర్ చేయడం అనేది ఈసీపీ సార్ కూడా
అభినందించడం జరిగింది. వీరందరికీ కూడా రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. కవర్డ్ 24,63,250 రూపీస్, దెన్ 14 తులాస్ గోల్డ్ ఆర్నమెంట్స్, 8,134 US డాలర్స్ అండ్ ఆల్ వర్త్ 50 లాక్స్ ఇవ్వండి. వెరిఫై చేసాము. వాచ్మెన్కి నాలెడ్జ్లో లేదు ఇతను ఈ బైక్ థెఫ్ట్ చేశాడని కానీ డూప్లికేట్ కీస్ చేశాడని కానీ, ఎందుకంటే ఇది బైక్ థెఫ్ట్ చేయగానే ఇతను నారాయణపేట ఊరు వెళ్ళిపోయాడు. సో వీ హావ్ వెరిఫైడ్ ఇన్ దాట్ యాంగిల్ ఆల్సో. ఇఫ్ ద వాచ్మెన్ ఆల్సో ఈజ్ ఇన్ కనెక్ట్ క్వైట్ విత్ ఎలక్ట్రీషియన్ హూ ఇస్ వర్కింగ్ డ్రైవర్తో వెరిఫై చేశాడు.